హార్దిక్ పాండ్య ఇంజరీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ రోజు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు అతని యాంకిల్ ఇంజరీకి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ను పోస్ట్ చేశారు. సో మనందరికీ తెలిసిందే, హార్దిక్ పాండే వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ అన్నప్పుడు ఇంజురీ అయ్యాడు. అండ్ ఇంజురీ కారణంగా ఇప్పటికీ అతను కంబ్యాక్ అవ్వలేదు. అయితే రీసెంట్గా చూసుకుంటే బీసీసీఐ అతని కంబ్యాక్ విషయంలో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మెయిన్లీ జనవరి 11వ నుండి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 T20ల సిరీస్ కోసం అతను ఎలాగైనా సరే టీంలోకి తీసుకురావాలని చూశారు. అండ్ దీని గురించి ఎన్సీఎల్ అతని ఫిట్నెస్ ట్రెండింగ్ మీద చాలా బీభత్సమైన ఫోకస్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు న్యూస్ చూసుకుంటే హార్దిక్ పాండే ఇంజురీ కోలుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుందంట. సో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 T20ల సిరీస్కు అందుబాటులో ఉండకపోవచ్చంట. అంతేకాదు ఐపీఎల్ 2024లో కూడా అతని పార్టిసిపేషన్ అన్సర్టైన్గా ఉందంట, అంటే డౌట్ఫుల్గా ఉందని చెప్తున్నారు. సో ఒక బీసీసీఐ అఫీషియల్ హార్దిక్ పాండ్య ఇంజరీ గురించి అప్డేట్ ఇచ్చారంట. సో ఇది కనుక నిజమైతే మన టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్ టీమ్కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్, మెయిన్లీ ముంబై ఇండియన్స్ టీమ్కు. ఒకవేళ ఐపీఎల్ 2024 నుండి హార్దిక్ పాండే రూల్డ్ అవుట్ అయితే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఎందుకంటే అతని రీసెంట్గానే క్యాప్టెన్గా ప్రకటించారు. అండ్ ఆల్సో మన టీమిండియా పరంగా చూసుకున్నప్పుడు T20 వరల్డ్ కప్లో క్యాప్టెన్సీ గురించి కూడా ఒక ఆందోళన చెలరేగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో హార్దిక్ పాండే క్యాప్టెన్సీ చేసి ఉంటే వరల్డ్ కప్లో కూడా అతనే క్యాప్టెన్గా ఉండేవాడని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మోస్ట్ లైక్లీ ఆ సిరీస్కి హార్దిక్ పాండే అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే రీసెంట్గానే చూసాం, సూర్యకుమార్ యాదవ్ కూడా యాంకిల్ ఇంజరీ కారణంగా ఈ సిరీస్కు దూరం అయ్యాడు. సో ఫర్స్ట్ T20 సిరీస్కు బీసీసీఐ ఒక కొత్త క్యాప్టెన్ పిక్ చేస్తుంది. అండ్ మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మని తిరిగి క్యాప్టెన్సీలోకి తీసుకురావచ్చు. అండ్ అదే కనుక జరిగితే డెఫినెట్లీ 2024 వరల్డ్ కప్లో కూడా రోహిత్ శర్మని క్యాప్టెన్గా కంటిన్యూ అవుతాడు. ఇక హార్దిక్ పాండే ఐపీఎల్కి ఎందుకు డౌట్ఫుల్ అంటున్నారంటే, ఆ వెంటనే T20 వరల్డ్ కప్ ఉంది. సో ఒకవేళ హార్దిక్ పాండే తన ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకోకుండా ఐపీఎల్ ఆడేస్తే ఆ తర్వాత T20 వరల్డ్ కప్కు రిస్క్గా మారిపోతుంది. అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే టైంకు అతని ఇంజరీ మళ్ళీ తిరగబెట్టేయచ్చు. అండ్ అదే కనుక జరిగితే మన టీమిండియాకు ఒక పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది, ఎందుకంటే హార్దిక్ పాండే యాజ్ ఏ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ లైక్లీ బీసీసీఐ అతను ఐపీఎల్లో పుష్ చేసేదానికంటే వరల్డ్ కప్ కోసం సేఫ్గా ఉంచుకోవచ్చు. అంటే ఎదుగానే జరిగితే డెఫినెట్లీ హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ ఆడించకపోవచ్చు, లేదు ఫిబ్రవరి ఎండింగ్ హార్దిక్ పాండే ఫుల్గా కూలుకుంటే మాత్రం యాజ్ యూజువల్గా ఐపీఎల్ ఆడతాడు. బట్ ఒకవేళ అతను ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ అతని విషయంలో రిస్క్ అయితే తీసుకోదు, అంటే మోస్ట్ లైక్లీ ఐపీఎల్ని స్కిప్ చేయిస్తారు. ఇక అదే కనుక ఫైనల్ అయితే ముంబై ఇండియన్స్ టీంకి చాలా పెద్ద బ్లో తగులుతుంది. మెయిన్లీ ఇప్పుడు వాళ్ళ క్యాప్టెన్గా రోహిత్ శర్మ లాంటి ఒక టాప్ ప్లేయర్ని పక్కన పెట్టి హార్దిక్ పాండేని నియమించారు. అండ్ ఆల్సో హార్దిక్ పాండే కోసం వాళ్ళు క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్ని కూడా బయటికి పంపేశారు. సో ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండేని క్యాప్టెన్ గాడించడం కోసం ముంబై టీం గట్టిగానే ప్లాన్ చేసుకుంది. బట్ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తుంది. ఒకవేళ హార్దిక్ పాండే కనుక రూల్ అవుట్ అయితే ఎంఐ టీం మరోసారి రోహిత్ శర్మని క్యాప్టెన్గా తీసుకురావచ్చు, లేకపోతే స్కైని క్యాప్టెన్గా పెట్టుకుంటారు. బట్ ఎనివే ప్రజెంట్ ఇదంతా అఫీషియల్ కాదు, హార్దిక్ పాండే ఇంజరీ గురించి వస్తున్న రిపోర్ట్స్ మాత్రమే. సో ఆఫ్ఘనిస్తాన్ కోసం మన టీమిండియాని సెలెక్ట్ చేసే వరకు మనం దేన్ని కన్ఫర్మ్ చేసుకోలేం. ఒకవేళ సిరీస్ కోసం సెలెక్ట్ చేయబోయే స్క్వాడ్లో హార్దిక్ పాండే లేకపోతే ఈ విషయాలను మనం కొంతవరకు నమ్మొచ్చు. అండ్ మోస్ట్ లైక్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే T20 సిరీస్ కోసం స్క్వాడ్ని అయితే ఈ మంత్ ఎండింగ్కి ప్రకటించే అవకాశాలు ఉంటాయి. సో చూడాలి మరి హార్దిక్ పాండే ఇంజరీ ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుంది అనేది.